పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం జైల్లో మెరుగైన వస్తువులను తిరస్కరించారు. అవెన్ఫీల్డ్ కుంభకోణంలో షరీఫ్కు 10 ఏళ్లు, మరియంకు 7 ఏళ్ల శిక్ష పడింది. 2 రోజుల క్రితం లండన్ నుంచి అబుదాబి మీదుగా లాహోర్ చేరుకున్న వారిద్దరినీ అరెస్టు చేసిన అధికారులు రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించారు. సామాజిక హోదా మేరకు మరియంకు బీ క్లాస్ వసతుల కింద మంచం, బల్ల, కుర్చీ, ఫ్యాన్, 21 అంగుళాల టీవీ, దినపత్రికల సదుపాయం కల్పించారు. వాటికయ్యే ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వసతులను తిరస్కరిస్తున్నట్లు జైలు అధికారులకు రాతపూర్వకంగా తెలిపిన మరియం మనస్ఫూర్తిగా వాటిని కోరుకోవటం లేదని పేర్కొన్నారు. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. గత రాత్రి షరీఫ్ కుటుంబ సభ్యులు జైలుకు వచ్చి వారిని కలిశారు. ప్రతి గురువారం షరీఫ్ను ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించారు. సాధారణంగా ఖైదీలను తమ కుటుంబ సభ్యులు కలిసేందుకు శుక్రవారం అనుమతిస్తారు.